హాయ్ గైస్, మనం ఈరోజు విచ్చర్ షో గురించి మాట్లాడుకోబోతున్నాం. విచ్చర్ షో ఈ మధ్యలో రిలీజ్ అయిన నెట్ఫ్లిక్స్ షో. ఇది ఆల్రెడీ నెట్ఫ్లిక్స్లో హయ్యెస్ట్ రేటెడ్ షోగా మారిపోయింది. ముందుగా మనం అసలు విచ్చర్ అంటే ఎవరు అనేది చూద్దాం. మనం ఇప్పుడు ఈ షోలో ఉన్న ప్రపంచం ఏంటంటే, దీంట్లో మనుషులతో పాటు ఎల్ఫ్స్ ఉంటాయి, రకరకాల మాన్స్టర్స్ ఉంటాయి. ఎల్ఫ్స్ అంటే వాళ్ళకి పాయింట్ ఇయర్స్ ఉంటాయి, అందరికంటే హైట్ ఉంటారు, ఇలా లెంత్ హెయిర్ ఉంటుంది, అట్లా వాళ్ళు ఇప్పుడు లార్డ్ ఆఫ్ ది రింగ్స్లో చూపెట్టినట్టు. అండ్ మళ్ళీ ఇంకా రకరకాల మాన్స్టర్స్ అనేవి ఆ ప్రపంచంలో బతుకుతూ ఉంటాయి. డ్రాగన్స్, కికిమోరాసు, హైడ్రాసు, కొన్ని కొన్ని రకరకాల మాన్స్టర్స్ బతుకుతూ ఉంటాయి. ఇవన్నిటిలో నుంచి మనుషులని కాపాడడానికి, మాన్స్టర్స్ ఎక్కువైతే వాటి నుంచి మనుషుల్ని కాపాడడానికి కొందరు అదే వృత్తిగా చేసుకుని బతుకుతారు. వాళ్ళని ఏమంటామంటే విచ్చర్స్ అంటాం. విచ్చర్స్ అంటే మాన్స్టర్స్ని చంపడానికి వాళ్ళని చిన్నప్పటి నుంచి, చిన్న పిల్లలు ఉన్నప్పటి నుంచి వాళ్ళు తీసుకువెళ్ళి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ చిన్నప్పటి నుంచి గ్రాడ్యువల్గా ట్రైనింగ్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటారు. అట్లనే వాళ్ళ సెన్సెస్ని పెంచడానికి, వాళ్ళ స్ట్రెంగ్త్ని పెంచడానికి, ఫైటింగ్ చేసేటప్పుడు వాళ్ళ రెస్పాండ్ టైంని పెంచడానికి, చీకట్లో వాళ్ళ దృష్టి పెంచడానికి వాళ్ళకి రకరకాల పోషన్స్ ఇస్తారు. పోషన్స్ అంటే చిన్న మన చెట్ల మందుల్లాగా ఆయుర్వేదం రకరకాల చెట్ల మందులు వాడుకుంటూ ఆ పోషన్స్ తోటి వాళ్ళ స్కిల్స్ అనేటివి, వాళ్ళ అబిలిటీస్ అనేటివి, హ్యూమన్ అబిలిటీస్ అనేటివి ఇంక్రీజ్ చేస్తారు. వీటి వల్ల ఏమవుతుంది, ఆ విచ్చర్స్ అందరికీ ఫీలింగ్స్ అనేటివి ఉండవు, ఎమోషన్స్ అనేటివి ఉండవు, ఎమోషన్స్ చచ్చిపోతాయి. వాళ్ళని విచ్చర్స్ అంటాం. ఇప్పుడు మన షోలో హీరో ఎవరంటే గెరాల్ట్. గెరాల్ట్ అనే వ్యక్తిని చిన్నప్పుడే తీసుకెళ్ళి ఆ విచ్చర్ స్కూల్లో వదిలేసి చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. అతను ఏంటంటే అతనికి ఇచ్చిన పొజిషన్స్కి అతను ఎక్కువ తట్టుకోగలుగుతాడు, అందరికంటే స్ట్రాంగ్గా తట్టుకోగలుగుతాడు. తట్టుకున్న కొద్దీ ఇంకా తట్టుకుంటూ కదా అని ప్రతిసారి ప్రతి చుట్టుపక్కల పిల్లలకంటే ఎక్కువ డోసేజ్ ఇస్తారు. దానివల్ల ఏమవుతుంది, అతను అందరికంటే శక్తివంతంగా అన్ని అబిలిటీస్ అనేవి ఎక్కువ పెరుగుతున్నాయి. కానీ ఏమవుతుంది, కొన్ని సైడ్ ఎఫెక్ట్ వల్ల అతని హెయిర్ మొత్తం అనేది మొత్తం వైట్ హెయిర్గా మారిపోతుంది. అలా గెరాల్ట్ పెరిగి విచ్చర్ అవుతాడు. విచ్చర్ అయిన తర్వాత అతని పని ఏంటంటే మాస్టర్ని చంపుతూ, చంపినందుకు మనుషుల దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకుంటాడు అన్నట్టు. ఈ ఊర్లో మాస్టర్ ఉందంటే డబ్బులు ఇస్తే వచ్చి చంపి వెళ్ళిపోతాడు. ఇట్లా వాళ్ళని అందరి కోసం సహాయం చేస్తాడు. మామూలుగా అయితే పిక్చర్స్ అందరూ మనీ కోసమే ప్రిఫర్ చేస్తారు. కానీ మన హీరో ఏంటంటే ఎక్కువ జాలిగా ఉండే అన్నట్టు. పిక్చర్ ఇలానే తిరుగుతూ తిరుగుతూ అన్ని మాస్టర్లను చంపుతూ బతుకుతూ ఉంటాడు. అలానే ఒకరోజు బ్లావికిన్ అనే ఒక రాజ్యానికి వెళ్తాడు. అదొక ఊరు, ఒక చిన్న నగరం టైప్లో. అక్కడికి వెళ్తే అక్కడ ఒక కికిమోరా ఉంటుంది ఆ రాజ్యంలో. ఆ కికిమోరాని చంపేసి దానికోసం వచ్చిన డబ్బులు కలెక్ట్ చేసుకుందామని ఆ ఊరికి ఎల్డర్మెన్ దగ్గరికి వెళ్తాడు. ఎల్డర్మెన్ అంటే మన మేయర్ లెక్క. వెళ్తే అక్కడ ఏమవుతుందంటే ఆ ఎల్డర్మెన్ కూతురు కలిసి, మా తండ్రికి అంటే మా డాడీకి దీంతో పని లేదు, కానీ నువ్వు నీకోసం డబ్బులు కావాలంటే మా ఊర్లో ఒక విజార్డ్ ఉన్నాడు, అంటే ఒక మంత్రగాడు, సోర్సరర్, ఒక మంత్రగాడు ఉన్నాడు, అతని దగ్గర అమ్మమని స్ట్రిగబోర్ అనే వ్యక్తి దగ్గరికి తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత స్ట్రిగబోర్ అనే వ్యక్తిని కలుస్తాడు. అతను విజార్డు, మన గెరాల్ట్ అనే వ్యక్తి విచ్చర్. వీళ్ళిద్దరికీ బేసిక్గా పడదు, విజార్డ్స్కి విచ్చర్స్కి పడదు. కానీ ఆ స్ట్రిగబోర్ అనే వ్యక్తి నాకు హెల్ప్ కావాలి, నన్ను ఒక అమ్మాయి చంపాలని చూస్తుంది, ఆమె నుంచి నన్ను కాపాడు, ఆమెను చంపి నన్ను కాపాడు అని గెరాల్ట్కి నీకు ఎంత డబ్బు కావాలంటే అని తీస్తా అని చెప్తాడు. గెరాల్ట్ ఏం చేస్తాడంటే ఆబ్వియస్లీ రిజెక్ట్ చేసి, నాకు మనుషులతోటి ప్రాబ్లం కాదు, ఓన్లీ మాస్టర్స్తోటే నాకు ప్రాబ్లం అని చెప్పేసి ఆ అమ్మాయిని చంపడానికి ఒప్పుకోడు. ఆ అమ్మాయి ఎవరంటే రెన్ఫ్రీ. ఈ అదే అమ్మాయితో తర్వాత గెరాల్ట్ లవ్లో పడతాడు రెన్ఫ్రీ అనే అమ్మాయి. రెన్ఫ్రీ అనేది ఒక రాజు కూతురు, అంటే ఒక ప్రిన్సెస్ ఆమె. వాళ్ళ మదర్ చనిపోయినప్పుడు ఆ రాజు ఇంకో రెండో పెళ్లి చేసుకుంటాడు. రెండో పెళ్లి చేసుకున్నప్పుడు ఆ సమంతల్లి ఏం చేస్తాడంటే సింహాసనం నా కూతుర్లకు రావాలని చెప్పేసి ఈ పుట్టిన పిల్లను ఇప్పుడు రెన్ఫ్రీని చంపేయాలనుకుంటుంది. అప్పట్లో ఆ మూఢనమ్మకాలు ఎట్లున్నాయి అంటే, ఇది ఎక్లిప్స్ అంటే మన సూర్యగ్రహణం అప్పుడు పుట్టిన రెన్ఫ్రీ సూర్యగ్రహణం అప్పుడు పుట్టింది, అందుకని చెప్పేసి అదొక దయ్యం లెక్క మారిపోతుందని చెప్పేసి తీరతో పాటు ఇంకో 10-15 మందిని అమ్మాయిలందరినీ కలిసి స్ట్రిగబోర్కి ఇచ్చేస్తారు. స్ట్రిగబోర్ ఏం చేస్తారంటే వీళ్ళందరికీ మంత్రాలు వచ్చని చెప్పేసి వాళ్ళని చంపాలని చూస్తాడు. అట్లా రెన్ఫ్రీ ఒకరోజు అతను బంధించిన కోటలోకి వెళ్ళి తప్పించుకొని అక్కడ నుంచి పారిపోతుంది. స్ట్రిగబోర్ నుంచి పారిపోయి
శ్రీకర్ బోస్ అప్పటికే తనని చంపడమని చాలామందికి డబ్బులు ఇచ్చి పంపిస్తూ ఉంటాడు. పంపితే వాళ్ళందరి నుంచి తప్పించుకోవడానికి గతి లేక ఇంకొక ఐదుగురు ఇంకొక ఏడుగురు అనాథలతో కలిసి ఒక ముఠా లెక్క ఫామ్ అయ్యి అన్ని అందరి మీద దొంగతనాలు చేసుకుంటూ ఉంటుంది. కానీ పాపం తను ఏంటంటే ఇప్పుడు బాధపడుతూ ఉంటుంది, నా ఒక ప్రిన్సెస్గా పుట్టిన తర్వాత నేను ఒక దొంగలాగా మారిన దీనికి కారణం నా చదివి తల్లి అండ్ శ్రీకబోర్ అని చెప్పేసి ఇతని మీద పగమించుకుంటారు. శ్రీకబోర్ మీద పగమించుకొని శ్రీకబోర్ని చంపాలనుకుంటుంది. అట్లా తను పెద్ద పెరిగిన తర్వాత శ్రీకబోర్ని చంప ఇక్కడికి వచ్చి పేరు మార్చుకొని బ్లావకిన్లో శ్రీకబోర్ దాక్కుంటాడు. అప్పుడే గెరాల్డ్ కూడా బ్లావకిన్ లోపలికి రావడంతో గెరాల్డ్ని హెల్ప్ అడుగుతాడు. హెల్ప్ అడిగితే ఆల్రెడీ ఇంకా నీ డెస్టినీ నేను ఇక్కడికి రప్పించింది, నువ్వు కన్ఫామ్ నాకు హెల్ప్ చేయాలని శ్రీకబోర్ అడిగినప్పుడు అతను కాదని చెప్తాడు. తర్వాత రెన్ఫ్రీ కూడా ఈ విషయం తెలుస్తుంది. గెరాల్డ్ని శ్రీకబోర్ అడిగాడని చెప్పేసి అది గెరాల్డ్ ఇవ్వడు ఈ వ్యవస్థనో తెలుసుకుందామని రెన్ఫ్రీ కూడా ఇతని దగ్గరికి వచ్చి వీణ్ణి అడుగుతుంది. శ్రీకబోర్ని చంపడానికి నన్ను హెల్ప్ చేయి, నా జీవితాన్ని నాశనం చేసి నువ్వు వాడే ఒక మాస్టర్, వాడు మనిషి కాదు, నువ్వు అని చంపచ్చు అని కన్విన్స్ చేసినానని గెరాల్డ్ తిన్నాడు. వీళ్ళకి వీళ్ళు కలిసినప్పుడు ఏమవుతుందంటే లవెస్ట్ ఫస్ట్ సైట్ లోపు వీళ్ళిద్దరి మధ్యలో లవ్ పుట్టేస్తుంది. పుట్టి ఒక నైట్ మొత్తం వాళ్ళు కలిసి ఉంటారు. వాళ్ళని కలిసి ఉన్న టైంలో ఏమవుతుందంటే తెల్లారి నేను గెరాల్డ్ పడుకునేటప్పుడు ఒక హింట్ ఇస్తుంది అని అంటారు. ఎందుకంటే శ్రీకబోర్ అనేవాడు ఒక కోటలో దాక్కున్నాడు. ఆ కోట లోపలికి వెళ్ళడానికి ఎటువంటి లేదు, అతను విజార్డ్ కాబట్టి మ్యాజిక్ తోటి టోటల్ కోటని క్లోజ్ చేశాడు. వాడిని బయటకు రావడానికి చెప్పేసి ఆ బ్లావికిన్లో ఉన్న మార్కెట్లో వీళ్ళు ఏడుగురు కలిసి పొద్దున కనబడ్డ మామూలు ప్రజలందరినీ కనబడ్డ ప్రతి ఒక్కరిని చంపడానికి ఉంటాడు అన్నట్టు. బయట వీళ్ళందరినీ చంపేస్తే వాడు బయటకు వస్తాడు, లేకుంటే ఆ ఊరోళ్ళందరూ కలిసి వాడిని బయటకు రప్పిస్తారు అని శ్రీకబోర్ బయటకు రప్పేయడానికి ఈ ఇన్నోసెంట్ పీపుల్ అయిన బ్లాకిన్ పీపుల్ని చంపడానికి వాళ్ళు మార్కెట్లో ఉంటారు. ఈ విషయం ఎవరికి తెలుసు, అది గెరాల్డ్కి తెలిసి వాళ్ళని ఆపడానికి వెళ్తాడు. ఇక ఎవరిని రెన్ఫ్రీని అండ్ వాళ్ళ గ్యాంగ్ని ఆపడానికి వెళ్ళినప్పుడు అవి వెళ్తూ ఉంటాడు. అందుకు కానీ వీళ్ళు ఏం చేస్తారు, మేము ఎట్లయినా ఒకటి వాళ్ళని చంపాలి లేకుంటే మేము చావాలన్న ఉద్దేశంతో వీళ్ళు ఫైట్ చేస్తారు. అప్పుడే మన గెరాల్డ్ వాళ్ళ ఏడుగురిని చంపే వాళ్ళ ఏడుగురు వాళ్ళని చంపుతాడు. చివరికి తను సొంతంగా లవ్ చేసి ఫస్ట్ టైం ఇప్పటిదాకా ఫీలింగ్సే లేకుండా బతికిన మనిషి ఒక ఆమెను లవ్ చేసినా కానీ వేరే గత్యంతరం లేక ఆమెని వాంఛితులతో చంపుకుంటాడు. ఎందుకంటే ఆ బ్లావకిన్ పీపుల్ని కాపాడుకోవడానికి. కానీ ఆ బ్లావకిన్ పీపుల్ ఏమనుకుంటారు, మా రాజ్యంలోకి వచ్చి ఒక 8 మందిని చంపాడు, ఆడపిల్లని చంపాడు అనుకొని విచ్చరిని చూసి ఈ ఏంది డబ్బు కోసం ఆలయాలను చంపేయండు అన్నట్టు శ్రీకబోర్ వాళ్లకు నమ్మకం కల్పిస్తాడు. వాళ్ళందరూ కలిసి ఒక గెరాల్డ్ని ఊళ్ళో నుంచి తరిమేస్తారు, మళ్ళీ ఇంకొకసారి రాగను అని. అట్లా గెరాల్డ్ వాళ్ళ కోసం వాళ్ళని బ్లాకింగ్ పీపుల్ని కాపాడడానికి తను లవ్ చేసిన అమ్మాయినే చంపినా కానీ వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకొని గెరాల్డ్ని బయట తరిమేస్తారు. దీన్ని బట్టి మనకు ఆ క్యారెక్టర్ గురించి తెలుస్తుందన్నట్టు, అతను ఎంతమంది టోటల్లీ మిస్అండర్స్టూడ్ క్యారెక్టర్. మోస్ట్లీ తన ఇంటెన్షన్స్ మంచిదే అయినా కానీ, తను హెల్ప్ చేసినా కానీ, తన ప్రాబ్లం కాకుండా కానీ హెల్ప్ చేసినా కానీ ఆ ప్రపంచం అనేది ఒక విచ్చర్, ఆ విచ్చర్ అంటే ఒక మృగం లాంటి వాడు అని అనుకొని వాడిని వెలేస్తుంది. అది మన విచ్చర్ క్యారెక్టర్. అందుకే అతను ఎప్పుడు ఒక్కడే ఉంటాడు, మనుషులకు దగ్గరగాడు, అవగవక ఒకరి కోసం రెన్ఫ్రీకి దగ్గర అయితే తనని తాచేతులతో చంపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకని చెప్పేసి గెరాల్డ్ ఎప్పుడు ఒంటరిగానే తిరుగుతూ ఉంటాడు. తనకు ఇప్పటిదాకా ఒక తన వాళ్ళలో అంటూ ఎవరు లేరు, ఒక తన గుర్రం ఉంటుంది, ఆ గుర్రం పేరు రోజ్. అతని గుర్రం, వాళ్ళిద్దరే అతనికి లోకం. అలా ఒంటరిగా ఉండే విచ్చరే మన గెరాల్డ్. ఇప్పటి వరకు అయితే షోలో యాక్షన్ అనేది అదిరిపోయింది, యాక్టింగ్ అయితే ఓ లెవెల్లో ఉంది. ఈ సూపర్ మ్యాన్ అదే మన హెన్రీ క్యావెల్ ఇప్పుడు విచ్చర్ తోటి మరోసారి అదరగొట్టేశాడు. ఇది ఇంట్రొడక్షన్ టు గెరాల్డ్ క్యారెక్టర్. నెక్స్ట్ వీక్ ఎనిఫర్ క్యారెక్టర్ అండ్ సిరి క్యారెక్టర్. ఆల్రెడీ ఇంకా 2 క్యారెక్టర్స్ ఉన్నాయి, వాటి గురించి నెక్స్ట్ వీక్ ఇంకో వీడియో పోస్ట్ చేస్తున్నా. మీకు ఈ వీడియోలో ఏమైనా అర్థం కాకుండా, షోలో ఏమైనా అర్థం కాకుండా కింద కామెంట్ సెక్షన్లో అడగండి. నేను ఆల్రెడీ బుక్స్ చదివేసి ఉన్నా కాబట్టి కొంచెం బెటర్ ఐడియా ఉంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కామెంట్ సెక్షన్లో అడగండి, లేకుంటే ఈ ఇన్స్టాగ్రామ్కి డిఎం చేసేయండి.
అట్లా ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఏ క్యారెక్టర్ పైన వీడియో కావాలి, లేకుంటే ఏ సిచ్యువేషన్ పైన ఇంకా వీడియో కావాలి, మీకు నచ్చిన ఎలాంటి వీడియోలు చేస్తే బాగుంటుందని కింద కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఎవ్రీవన్ ఫర్ కన్సిడర్ చేసుకోవాలి.